నమో నారాయణాయ ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 206వ భాగానికి అందరికీ స్వాగతం. అన్నమాచార్యుల వారు వేద వేదాంతాల సారాన్ని అలతి అలతి అందాల అచ్చతెలుగు పదాలుగా మనందరికీ అందించారు. ఆ మహనీయునికి ప్రణతులు సమర్పిస్తూ ఈ వారం అన్నమయ్య సంకీర్తన వేదంలో ఓ చక్కటి అణిముత్యం వంటి సంకీర్తన ప్రసూనాన్ని శ్రీ స్వామివారి శ్రీదివ్య చరణాలకు సమర్పిస్తున్న వారు శ్రీమతి లలితా రామసుబ్రహ్మణియన్ గారు, శ్రీమతి దీపాకృష్ణన్ గారు. చెన్నై నగరానికి చెందిన వీరిరువురికి ఆ అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఈ వారం సంకీర్తన వేదంలో ఓ చక్కటి తత్వ సంకీర్తన. వేదంబులు పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణీ వీణానాదంబులు, కృత సూజనాహ్లాదంబులు తళపాక అన్నయ్య పదములు అన్నట్లుగా అన్నమాచార్యుల వారు వేదాల సారాన్ని, వేదాంతాల ఉపనిషత్తుల సందేశాలను చక్కటి సంకీర్తనలుగా మలచి మానవ జాతి చిరంతనం నిరంతరం ఆచరించదగినటువంటి సత్యాలను సులభ శైలిలో అందించారు. అటువంటి తత్వ సారానికి చక్కటి ప్రతిరూపం ఈ సంకీర్తన. ఈ సంకీర్తనలో అనిత్యమైనటువంటి జగత్తులోని విషయాల గురించి బాధపడవద్దయ్యా, చింతించవద్దయ్యా, జగత్తు అంటేనే నిత్య పరిణామశీలమైనది, నిత్యము మారుతూ వెళ్లేది, ఇది అనిత్యమైనది. ఇటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి భ్రాంతులలో భ్రమలలో బ్రతకకుండా శాశ్వతుడైనటువంటి హరిని తెలుసుకోండి, హరిని చింతించండి. చాటెదనిదియే సత్యము సుండో, చేటు లేని ఇతని సేవించినని ఏడుకొండలెక్కి ఎలుగెత్తి చాటిన సంకీర్తనాచార్యులు మన అన్నమాచార్యులు. ఇదిగో అన్నమాచార్యులు అందిస్తున్నటువంటి తత్వ సందేశం. నటనల భ్రమయకు నా మనసా ఘటించు హరియే కలవాడు. ఓ మనసా, నిత్యము కూడా అనిత్యంగా ఉన్నటువంటి ఈ అశాశ్వతమైనటువంటి నటనలలో భ్రమలలో భ్రాంతులలో బ్రతకకు. శాశ్వతుడైనటువంటి ఘటించు హరి, శాశ్వతుడైనటువంటి నిత్యుడైనటువంటి నిత్యాత్ముడైనటువంటి సత్యాత్ముడైనటువంటి ఆ వెంకటాద్రి విభుడు ఉన్నాడు కదా, వాడిని పట్టుకో, వాడి చరణాలను ఆశ్రయించు, శరణాగతుడవై ఆ స్వామి దివ్య చరణాలను పట్టుకో అంటూ మానస బోధ చేస్తున్నారు. నటనల భ్రమయకు నా మనస. ఓ మనస, నిత్యము వ్యామోహంతో మోహంతో ఆకర్షణల పురులు గొల్పుతున్నటువంటి ఈ వలయాల నుండి విడివడి శాశ్వతుడైనటువంటి శ్రీ స్వామి ఆనంద నిలయంలో కొలువైనటువంటి ఆ స్వామిని ఆరాధించవు ఓ మనస అంటూ మానస బోధను ఈ సంకీర్తన అందిస్తుంది. దానికి ప్రతిపత్తిగా ప్రతిపాదకంగా సుబోధకంగా చరణాలలో అనేక విషయాలు అన్నమాచార్యుల వారు ఉదహరిస్తున్నారు. ఇవిగో ఆ విషయాలు. ముంచిన జగమిది మోహినీ గజము, పొంచిన యాస పుట్టించేదిది. ఈ జగత్తంతా కూడా ఎలాంటిదయ్యా అంటే ఓ పెద్ద గజము, ఏనుగు వంటిది. ఏనుగు వంటి భారీ ఆకారంతో ఉన్నటువంటి ఒక వస్తువు అనేకమైనటువంటి వాంఛలను ఆశలను ఏ విధంగా పుట్టిస్తుందో అలాంటి ఈ జగత్తు అంతా కూడా ఒక మోహిని గజంలా ఇక్కడ రూపింపబడి ఆ మోహిని గజం అనేకమైనటువంటి వ్యామోహాలను ఆకర్షణలను మనకు పురిగొల్పుతుంది కదా, వాటన్నింటినీ ఈ జగత్తు మనల్ని మాయలో పడవేస్తుంది. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి మాయలను అన్నింటినీ కూడా విడనాడి ఆ స్వామిని పట్టుకోవయ్యా అంటూ దీనిని ఇంకా ముందుకు కొనసాగిస్తూ వంచనల నిజము వలెనే ఉండెను. వంచనలు అంటే ఈ భ్రమలన్నీ కూడా, ఈ మాయలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అది నిజము అన్నట్లుగా ఉంటాయట, శాశ్వతము అన్నట్లుగా ఉంటాయట. అందుకనే కదా మనిషి ఆకర్షణల వలయంలో చిక్కుకుపోతాడు, అది నిజం అనుకుంటాడు. కానీ అది ఒకనాటికి ఈనాడు అనుకున్నటువంటి నిజం ఒకనాటికి మాయ అయిపోతుంది. ఈనాడు అనుకున్నటువంటి సత్యము ఒకనాటికి అసత్యము అవుతుంది. ఈనాడు అనుకున్నటువంటి నిత్యము సత్యము శాశ్వతము అనుకున్నటువంటి ప్రేమ ఆకర్షణ ఒకనాటికి మాయమైపోతాయి. ఈనాడు ఉన్నటువంటి అందము ఒకనాటికి భ్రమసిపోతుంది. ఈనాడు ఉన్నటువంటి ఆనందము ఒకనాటికి మాయమైపోతుంది. కాబట్టి
మంచులు మాయలే మరునాడు అని ఆయన చక్కగా ఉపమిస్తున్నాడు ఆచార్యుల వారు. మంచులు మాయలే మరునాడు, మంచు ఏ విధంగా అశాశ్వతంగా ఉంటుందో, కాసేపు అందంగా ఉన్నప్పటికీ కూడా ఆ మంచు, ఆ హిమబిందువులు సూర్యరశ్మి తగలగానే, జ్ఞానకాంతులు రాగానే సూర్యరశ్మికి ఏ విధంగా మటుమాయం అయిపోతాయో, అలాగే ఈ అజ్ఞానం అనే మాయ జ్ఞానం అనే శాశ్వతమైనటువంటి కాంతితో తొలగించుకోవాలి అంటున్నారు ఆచార్యుల వారు. ఏ విధంగా మంచు అశాశ్వతంగా ఉండి ఈనాడు ఉన్నటువంటి మంచు కాసేపటికి రేపటికి ఉండదో, అలాగే ఈనాటి అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలంటే స్వామి అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞానకాంతిని అందుకోవాలయ్యా అంటూ ఇంకా ముందుకెళ్తూ, సరి సంసారము సంతల కూటమి, మనందరికీ సంసారం అనేది గొప్ప సంపదగా భావిస్తాం, గొప్ప ఐశ్వర్యంగా భావిస్తాం, ఎందుకు ఈ భవబంధాలలో చిక్కుకుని అవన్నీ కూడా శాశ్వతం అనుకుంటాం. కానీ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే పద్మపత్ర మివాంబస అన్నట్లుగా తామరాకుపై నీటి బొట్టు వలె నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకెళుతూ అంటీ అంటని రీతిలో ఈ జీవనాన్ని కొనసాగిస్తూ చిట్ట చివరికి శాశ్వతమైనటువంటి పరతత్వాన్ని అందుకోవాలి. ఆ అందుకునే మార్గంలో ఈ సంసారము ఓ సంతల కూటమి. సంత ఒకరోజు ఒక చోటు ఉంటుంది, మరునాడు మరొక చోటికి తరలిపోతుంటుంది. కాబట్టి ఈ జనన మరణ చక్ర భ్రమణంలో జీవునికి ఎన్నో సంసారాలు, ఇవన్నీ వీటన్నింటినీ కూడా ఆచార్యుల వారు సంతల కూటమిగా అంటే అనిత్యంగా ఉండేటటువంటి ఒక సంత ఒక రోజు నుండి మరొక రోజుకి మారిపోయేటట్లుగా ఇన్ని కుటుంబాలను అన్నమాచార్యుల వారు సంతల కూటమిగా ఉపమించారు. ఇదేమిటి, ఇంకా ఏం చేస్తుందయ్యా ఈ సంతల కూటమి అంటే, సొరిది ప్రచారము చూపేది. ప్రచారం అంటే విహారము, విహరించటం. మనం ఈ జన్మలో అనేక ప్రాంతాలను విహారార్థం వెళతాం. ఈ సంవత్సరం ఒక చోటకి వెళితే మరో సంవత్సరం మరో చోటికి మరో దేశానికి వెళతాం. అలాగే ఈ సంతల కూటమి, ఈ జనన మరణ చక్ర భ్రమణంలో వచ్చేటువంటి ఈ జన్మలన్నీ కూడా రకరకాల విహారాలకు ఉదాహరణలయ్యా. అయితే ఈ విహారాలు అందించే ఆనందాలు శాశ్వతమైనవి కావు, నిత్యమైనవి కావు, సత్యమైనవి కావు. మరి సత్యమైనదేది, శాశ్వతమైనదేది అంటే మరల తిరిగి రాని ఈ భవబంధాలకు తిరిగి రాని ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి స్థానము, ఉన్నతమైనటువంటి ఆశ్రయము ఘటించు హరి, ఆ స్వామిని చేరుకోవడం అనే గొప్ప ముక్తి మార్గము. ఇక ఈ సంసారము ఇంకా ఎలా మనిషిని భ్రమలలో నడుపుతుందయ్యా అంటే, గరిమ నెప్పుడు కలకల మనుచుండును మరులగు విధమే మాపటికి. ఇది చాలా హడావిడి చేస్తుందట. ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త విషయాలను మనందరికీ భ్రమ కల్పిస్తూ చాలా కలకలమంటూ హడావిడి చేస్తుంది. కానీ మరులగు విధమే మాపటికి, అవన్నీ కూడా తెల్లారేసరికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరల కొత్త ఆశలు వస్తుంటాయి, కొత్త గుబురుల గంతికి అన్నట్లుగా నిత్యము అనేకమైనటువంటి భ్రమలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకే కోరికలకి అంతు ఉండదు అంటారు. అయితే నిత్యమైనటువంటి ఆ స్వామిని చేరుకోవాలనే కోరిక శాశ్వతంగా ఉంటే జీవునికి ముక్తి, నిజమైన ఆనందం కలుగుతుంది. ఇక కందువ దేహము గాని ముదియదిది, ఈ దేహం ఉంది, ఈ శరీరం ఉంది, ఇది అనేకమైన జన్మలతో అంటే ఈ శరీరం ఈ జన్మలో అనేకమైనటువంటి పరిణామావస్థలను, అనేకమైనటువంటి వృద్ధాప్యము, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యాన్ని వీటన్నింటినీ పొందినప్పటికీ కూడా మరల జన్మ వచ్చేసరికి మరలా ఈ చక్రం ఆవృతం అవుతూ ముందుకు పోతుంది. కాబట్టి ఆచార్యుల వారిక్కడ కందువ దేహము గాని ముదియదిది అన్నారు. అంటే దీనికి ఒక అంతు అంటూ ఉండదయ్యా, నువ్వు ఈ భ్రమలలో బ్రతుకుతూ ఉంటే, ఈ అశాశ్వతమైనటువంటి సుఖాలను భోగాలను అనుభవిస్తుంటే, యోగత్వాన్ని పట్టుకోకుంటే ఈ దేహం ఇలా ముందుకు వెడుతూనే ఉంటుంది. అందుకే అందిన బహురూపమాడేది, అందుకే ఎంతో చక్కగా సమన్వయం చేశారు, అందిన బహురూపమాడేది, అనేక జన్మలను ఎత్తుతూ అనేక రూపాలను సంతరించుకుంటూ అనేకమైనటువంటి అశాశ్వతమైనటువంటి వ్యామోహాలలో చిక్కుకుంటుందయ్యా. వీటన్నింటినీ విడిపించుకోవాలంటే, విడనాడాలంటే ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును దిందు పడగనిదే తెరమరుగు. ఇక్కడ గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆచార్యుల వారు.
ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును. ఇటువంటి అనిత్యమైనటువంటి జగత్తులో ఉన్నప్పటికీ, అశాశ్వతమైనటువంటి దేహంలో శరీరంలో ఉన్నప్పటికీ, ఆత్మస్వరూపుడుగా ప్రతి ఒక్కరిలో శ్రీ వెంకటేశ్వరుడు ఉంటాడు. ఆ శ్రీ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి జ్ఞాన సాధనతో అందుకున్నటువంటి కాంతులలో దర్శించి ఆత్మతత్వాన్ని ఎరిగి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకే ఇందు పడగనిదే తెరమరుగు. ఆ స్వామిని అందుకున్న నాడు ఈ అజ్ఞానం అంతా కూడా పటాపంచలై బ్రహ్మానందాన్ని ఈ జీవుడు అనుభవిస్తాడు. అది జీవ బ్రహ్మైక్యానుసంధానం. అటువంటి అనుసంధానానికి ఒక యోగ సాధనతో ముందుకు వెళ్ళాలి. ఆ యోగ సాధనతో ముందుకెళ్లిన నాడు ఈ జనన మరణ చక్రభ్రమణ నుండి విడిపడినటువంటి ఈ ఆత్మ నిత్యమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి ఆ స్వామి సారూప్యంలో ఐక్యం అవుతుంది. అందుకు అన్నమయ్య సంకీర్తన ఒక చక్కటి యోగ మార్గము. అందుకే అన్నమాచార్యుల వారి సంకీర్తనలను పరమతంత్రములు 32,000 యోగ మార్గమున అనుగ్రహించారు అంటూ అన్నమాచార్యుల వారి మనుమడైనటువంటి చిన్నన్న తన అన్నమయ్య జీవిత చరిత్రంలో మనందరికీ సుస్పష్టం చేస్తారు. ఈ విధంగా యోగ మార్గంలో, అధ్యాత్మ మార్గంలో అన్నమాచార్యుల వారు అందించినటువంటి ఈ సంకీర్తనలు అన్నీ కూడా నిత్య సత్యాలు. అందుకే చాటెదనిది ఏ సత్యము సుండో అని ఆయన అన్నమాచార్యుల వారు ఎలుగెత్తి చాటుతారు ఆనందంగా. ఈ విధంగా మనందరికీ కూడా వేదంలో ఉన్నటువంటి భావాన్ని, వేదంలో ఉన్నటువంటి సందేశాన్ని చక్కటి సరళమైన తెలుగులో అందించి అన్నమయ్య ధన్యుడయ్యాడు, మనందరికీ ప్రతస్మరణీయుడయ్యాడు. అన్నమయ్య సంకీర్తనలు కేవలం విని ఆనందించటం కాదు, దానికి మించి ఆచరించి నిజమైన ఆనందాన్ని అందుకోవటానికి చక్కటి సోపానాలు, కరదీపికలు, ఇటువంటి అన్నమయ్య సంకీర్తనలు అందిస్తున్నటువంటి జ్ఞాన కాంతులను అందుకుంటూ ఆ కాంతులలో యోగ మార్గంలో ముందుకు నడుస్తూ మన కర్తవ్యాలను నిర్వహిస్తూ ధార్మిక మార్గంలో ముందుకెళుతూ మనకు ఆ వెంకటేశ్వరుని కరుణను అందుకుంటూ చిట్ట చివరి ఆనందమైనటువంటి భగవంతుడు అందించే, అనుగ్రహించే నిజమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని అందుకుందాం. అందుకు అన్నమయ్య సంకీర్తనను ఆరాధిద్దాం. అన్నమయ్య సంకీర్తన వేదంలో వచ్చే వారం మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు.